విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండలం గిజాబ గ్రామం వద్ద ఏనుగుల దాడిలో విజయనగరం జిల్లా జయమ్మ వలస మండలం రామినాయుడు వలస గ్రామానికి చెందిన మరాధన రాము అనే యువకునిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో రాముకు తీవ్ర గాయాలవ్వడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విజయనగరం జిల్లాలో జియమ్మ వలస కురుపాం గుమ్మలక్ష్మీపురం కొమరాడ గరుగుబిల్లి మండలంలో 8 ఏనుగులు సంచరిస్తున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి తెలిపారు. ఈ రోజు జరిగిన ఘటనలో మరాధన రాముపై గరుగుబిల్లి మండలం గిజబ గ్రామంలో ఏనుగు దాడి చేయడంతో రాము గాయపడ్డాడని, అతనికి చికిత్స నిమిత్తమయ్యే ఖర్చంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు భరిస్తారని విజయనగరం జిల్లా ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. మనకి ఎలిఫెంట్స్ యాక్చువల్గా మనకి విజయ శ్రీకాకుళం నుంచి మనకి ఇక్కడ విజయనగరంకి మూమెంట్ ఉన్నదని మనం గత 5 నుంచి కూడా మనం హెచ్చరికలు చేస్తున్నామండి. దాని ప్రకారము ప్రతి విలేజెస్ ఎక్కడైతే మనకి టచ్ అవుతాయి అనుకుంటున్నా వెళ్ళిన అడ్వాన్స్గా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాము. కలెక్టర్ గారు కూడా రెవెన్యూ అథారిటీస్ అందరినీ పంపించారు. అటీడీపీఓ గారి తరఫు నుంచి వాళ్ళందరూ కూడా వచ్చి విలేజెస్ అన్నింటినీ కూడా మనం మొబిలైజ్ చేస్తున్నాము. బట్ మాబ్ అనేటువంటిది ఏంటంటే ఏదో ఎలిఫెంట్ చూద్దామని ఆతురు మీద వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని మనం ఇంతవరకు పకడ్బందీ వ్యూహం చేస్తున్నా కూడా ఇతను సడన్గా ఈ రామినాయుడు అనేటువంటి వ్యక్తి రామినాయుడు వలస విలేజ్లో ఇతను తాబిమేస్త్రి. యాక్చువల్గా తాబిమేస్త్రి అయితే అతనికి అక్కడ పని లేదు కానీ ఎలిఫెంట్ చూద్దాం అనేటువంటి దీని మీద క్లోజ్గా వెళ్ళిపోయాడంట. కొద్దిగా దాని మీద ఏమో ఎలిఫెంట్ కొద్దిగా అటాక్ చేసింది. లక్కీగా ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. చిన్న చిన్న ఇంజరీస్ అయితే ఉన్నాయి. లక్కీ యాక్చువల్ చెప్పాలంటే ఎలిఫెంట్ దాడి నుంచి బయటపడ్డం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయినా కూడా ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాం ఏంటంటే ఎలిఫెంట్స్ ఉన్న ప్రాంతం వైపు మటుకు అనవసరంగా వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకొని అది అటవీ విషయాలు కూడా సహకరించమని చెప్పి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నామండి. మన దగ్గర ఉన్న సిబ్బంది ట్రాకింగ్ చేస్తున్నారు. అవి ఏంటంటే మనకి ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉందో వాటర్ కోర్స్ ద్వారా వెళుతున్నాయి యానిమల్స్. అవి న్యాచురల్ కోర్స్ ఎలాగ ఉందో వాటిని విలేజెస్ రాకుండా మనం చూస్తున్నాము. కానీ విలేజెస్ అందరూ వెళ్ళిపోయి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని దూరిపోతున్నారు. వాళ్ళు ఆ విధంగా పరిస్థితి రాకుండా కొద్దిగా విలేజ్ సమన్వయంతో ఉంటే మనకు కొద్దిగా ఆపరేషన్ ఈజీగా అవుతుందండి. మరి మన సాధ్యమైన ఇతనికి మన గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో మనకి మేజర్ ఇంజరీస్కి మైనర్ ఇంజరీస్కి ప్రాణాపాయం తప్పింది కాబట్టి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే అంత మన గవర్నమెంట్ 075 ప్రకారం ఉందండి. దాని ప్రకారం తప్పకుండా ఇస్తాం. ఏనుగులు తరలించడానికి మన దగ్గర ట్రాకర్స్ ఉన్నారండి. ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి వాళ్ళు 20 ట్రాకర్స్ యానిమల్స్ని ఫాలో అవుతున్నారు. అది కాకుండా మా దగ్గర ఉన్నటువంటి బేస్ క్యాంప్ స్టాఫ్ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వీళ్ళు కూడా అంతా కూడా మూమెంట్ ఉంది. మనం ప్లాన్ అవుట్ చేస్తున్నామండి. అయితే ఇప్పటిదాకా ఏంటంటే ఎలిఫెంట్స్ని వాటి న్యాచురల్ కోర్స్లోనే మనం వెళ్ళనివ్వాలండి. మనం ఏదో వాటికి బాంబులేసి బెదర కొట్టామనుకోండి దారి మళ్ళీపోతే ఇంకా విలేజెస్ మీద పడటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది చేయకుండానే మనం చూస్తున్నాం. నైట్ టైం ఏమవుతుందంటే చీకట్లో ఉండేటప్పుడు ఎలిఫెంట్ మూమెంట్ కొంత అది న్యాచురల్గా ట్రాక్ తీసుకుంటుంది. ట్రాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇంకా నైట్ టైం అయితే బుషెస్లో నుంచి వాటిలో నుంచి వాటి దగ్గరగా వెళ్ళి మనం ట్రాక్ చేయలేని పరిస్థితుంది. కాబట్టి నైట్ ఆల్మోస్ 7-7:30 వరకు వాటిని ట్రాకింగ్లో నుంచి తీసుకున్నాం సార్. 8 ఎనుగులు అందులో 6 పెద్దవి 2 ఏమో చిన్న ఎనుగులు. సార్ గుడ్ నేమ్ సార్? నా పేరు లక్ష్మణ్.